దోపిడీలో సిద్ధహస్తుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక దోపిడీకి ఈ మధ్య కాలంలోనే పాల్పడ్డాడు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈయన గారు దోచుకుంటున్నది బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి పేదవారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటా ఉన్నాడు. ఏవైతే తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చేసినటువంటి పరిస్థితిలో ఇవాళ తన అసమర్థత వల్ల ఆ హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున పెద్ద ఎత్తున పేదవారి డబ్బుని దోచుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పరిపాలన చేతగాక ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం చేతగాక ఈ రోజున రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి తీసుకెళ్తూ అన్ని విధాలుగా కూడా పరిపాలన చతికిల పడే విధంగా చేసినటువంటి మహానుభావుడు ఈ రోజున పెద్ద ఎత్తున వెనకబడినటువంటి వర్గాలకు చెందాల్సినటువంటి డబ్బులని దారి మళ్ళిస్తూ మళ్ళీ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితమే జగనన్న విద్యా దీవెన అని చెప్పి చాలా ఆర్భాటంగా ఫుల్ పేజీ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈ రోజున ఓదరగొట్టినటువంటి పరిస్థితి. ఏదో నేను చాలా గొప్పగా కరోనా వైరస్ వల్ల పడుతూ ఇప్పుడున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నేను అన్ని ఇబ్బందుల్ని తట్టుకొని నా సమర్థతతో నేను ఈ రోజున విద్యార్థులందరికీ కూడా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా కోట్లాది రూపాయలు నేను పంచిపెడుతున్నానని ఒక పక్కన ప్రజలను మభ్యపెట్టి దొంగచాటుగా వెనకబడినటువంటి కులాలకి చెందాల్సినటువంటి నిధులని దారి మళ్లించి దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నా ఈ రోజున. ఇది జీవో నంబర్ 1243 డేటెడ్ 28 ఏప్రిల్ 2020. ఏంటయ్యా ఈ జీవో అని పరిశీలిస్తే దీనిలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ మూడు కార్పొరేషన్ల నుంచి దాదాపు 202 కోట్ల రూపాయల నిధులని జగనన్న విద్యా దీవెన పథకానికి దారి మళ్లించి బీసీలకి కాపులకి చెందాల్సినటువంటి కోట్లాది రూపాయల నిధులని దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఏమి సమాధానం చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అంటే పేదవారికి బడుగు బలహీన వర్గాలకి చెందాల్సినటువంటి నిధులని మీ పథకాలకి దారి మళ్లించి, పథకాలకి మీరు నిధులు కావాలి అంటే మీరు జనరల్ ఫండ్స్ లోంచి తీసుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ లోంచి. అంతేగాని వెనకబడినటువంటి కులాలకి కేటాయించినటువంటి నిధులలో నుంచి మీరు ఏ రకంగా నిధులను దారి మళ్లిస్తారు? గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజైనా ఈ విధంగా వెనుకబడినటువంటి కులాలకు చెందాల్సినటువంటి అది బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ నుంచి అయినా ఒక్క రూపాయైనా దారి మళ్లించడం జరిగిందా? ఇవాళ మీరు ఈ విధంగా పేదవాడికి చెందాల్సినటువంటి డబ్బులని ఏ రకంగా మీరు దోచుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా. ఇది జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. గతంలో కూడా మనం అమ్మ ఒడి పథకం సందర్భంగా ఇదే రకమైనటువంటి దోపిడీని మనం చూసాం. ఆ రోజున దాదాపు 3,432 కోట్ల రూపాయల నిధులని బీసీ కార్పొరేషన్ నుంచి దారి మళ్లించినటువంటి పరిస్థితి, 568 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నుంచి దారి మళ్లించారు, 1,271 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి దారి మళ్లించారు, 395 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ నుంచి, 442 కోట్ల రూపాయలు మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు చెందాల్సినటువంటి నిధులని మీరు మీ పథకాలకి దారి మళ్లించి వాళ్ళ పొట్టగొడతారా? మీరు ఈ రోజున మళ్లీ ఇంకొక జీవో ద్వారా ఇంకొక 202 కోట్ల రూపాయలు బీసీలకు చెందాల్సినటువంటి నిధులను దోచుకుంటారా? ఇవాళ ఇంకొక పక్కన చూసినట్లయితే దాదాపు 7 లక్షల మంది బీసీల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వయం సహాయక ఉపాధి కింద ఏవైతే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారో దాదాపు 7 లక్షల మందికి మీరు రుణాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా గతంలో పెద్ద ఎత్తున మేము పనిముట్లు బీసీలకు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఈ రోజున ఆదరణ పథకం ఏమైపోయిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఆదరణ పథకానికి మీరు నిధులు కేటాయించారా? ఒక్క పనిముట్టైనా గత సంవత్సర కాలంలో మీరు బీసీలకు ఇచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి బీసీలని
వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి బీసీలను మీరు బెదిరించి వాళ్ళని ఆ పదవుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి. బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి శాసన మండలిని ఈ రోజున రద్దు చేస్తూ బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. 50% పోస్టులు బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఈ రోజున ఆ హామీని తొంగలో తొక్కి కేవలం మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే మీరు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతున్నారు. మీరు నియమించినటువంటి సలహాదారుల లిస్టు చూస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం సలహాదారులు ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా మనం చూస్తే లెక్క తేలిపడేటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా బీసీలకి చెందాల్సినటువంటి నిధులని వాళ్ళకి కేటాయించకుండా దాదాపు 4,000 కోట్ల రూపాయల లోన్లకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఈ రోజున పెండింగ్ లో ఉన్నాయి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో. మీరు ఈ విధంగా డబ్బులు దారి మళ్లిస్తే బీసీలకు దక్కాల్సినటువంటి నిధులు ఏ విధంగా దగ్గుతాయి? బీసీ నిరుద్యోగ యువత స్వయం సహాయక ఉపాధి కింద వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి లోన్ల కింద డబ్బులు ఎలా వస్తాయి? వాళ్ళకి ఏ రకంగా మనం ఆదుకున్నటువంటి పరిస్థితి? గత 5 సంవత్సరాల కాలంలో మేము దాదాపు 40,000 కోట్లకు పైగా మేము బీసీ సంక్షేమానికి ఖర్చు పెడితే ఈ రోజున మీరు పెద్ద ఎత్తున ఈ విధంగా నిధులను దారి మళ్లించి బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు ఈ పథకాల ద్వారా ఎక్కడా కూడా ఎవరికి న్యాయం చేయట్లేదు. పేదవాడికి చెందాల్సినటువంటి డబ్బులని దోచుకుని ఈ తప్పుడు జీవులు ఈ దొంగ జీవుల ద్వారా నిధులని దారి మళ్లించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పొట్టగొడుతున్నారు అన్నది ఈ రోజున మళ్లీ ఒకసారి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటటువంటి మాయ, మీరు ఏ విధంగా అయితే మభ్యపెట్టదలుచుకున్నారో ఇవాళ ఆధారాలతో సహా బయటపెడతా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బీసీలే మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.